సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి రైట్ నౌ సూపర్ 8 మ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలైన మ్యాచెస్ ఇప్పటివరకు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఇప్పటివరకు జరిగిన T20 వరల్డ్ కప్లో ద బెస్ట్ మ్యాచెస్ జరిగినాయి. అన్ని టీమ్స్ కొలాప్స్ అయినాయి, లో స్కోరింగ్ గేమ్స్. ఇవి యాక్చువల్గా లో స్కోరింగ్ గేమ్స్ ఎక్కువ డబ్బులు వస్తాయి, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అన్ని మార్నింగ్ 6 o'clock అయినాయి. ఇండియా పాకిస్తాన్ తప్ప అన్ని మ్యాచెస్ అన్ని మార్నింగ్ 6 o'clock గేమ్స్ అయినాయి. సో మన పరిస్థితి ఎట్టుందంటే మనం ఫుట్బాల్ ఆడేసరికి రాత్రి అయిపోతుంది, 2-3 అయిపోతుంది, మళ్ళీ 5 o'clock లేగాలంటేసరికి అది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. సో హోప్ఫుల్లీ నేను ఇక ఈసారి షెడ్యూల్ చేసి పెట్టుకున్నా ఏ మ్యాచెస్ ఆడాలి, ఏ మ్యాచెస్ ఆడద్దు. సో లెట్స్ సీ అండ్ లెట్స్ మేక్ మనీ దిస్ టైమ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి, సో మన టెలిగ్రామ్ ఛానల్ కింద బయోలో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ జాయిన్ అవ్వండి. మన దగ్గర అంతా ఫ్రీ ఉంటుంది, నో పెయిడ్ నథింగ్. అండ్ గివ్ అవే, ఈసారి నేను అనుకున్నా యాక్చువల్లీ గివ్ అవేలో గ్యాడ్జెట్స్ అనుకున్నాను, ఒక 5 బ్రాండెడ్ ఫోన్స్ అండ్ 100 ఎయిర్పాడ్స్, అట్లా ఇంకా చాలా ఉన్నాయి నా లిస్ట్లో. సో ఆ లిస్ట్లో ఏమన్నా సరే ఎట్లయినా డబ్బులు అంతే అవుతున్నాయి, అంతనే నేను స్పెండ్ చేస్తున్నాను. నేను ఆ స్పెండ్ చేసేదానికంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇద్దామని చెప్పేసి అప్ టు 10 lakhs rupees ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఒక పర్సన్ మెసేజ్ చేసింది ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, వల్ల రీసెంట్గా వల్ల కజిన్కి ఎవరికి యాక్సిడెంట్ అయితే 4-5 lakhs ఓన్లీ 7 lakhs ఏమో అయినాయి అంట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే 7 lakhs మొత్తం కవర్ అయ్యేది ఇట్లా రాలేదు అని చెప్పేసి అన్నాడు. సో ఐ థాట్ ఎస్ ఐ టుక్ ద రైట్ డిసిషన్ అని అనిపించింది. సో అప్ టు 10 lakhs వరకు మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అని వస్తుంది. సో 20 winners కి ఈ గివ్ అవే డీటెయిల్స్ మొత్తం అన్ని నేను మన ఛానల్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో విత్ స్టార్ హెల్త్ అస్ ఇన్సూరెన్స్ వాళ్ళతోనే మనం టై అప్ అయినాం. సో డిస్కషన్స్ అంతా అయిపోయినాయి. సో హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ అండ్ అట్లీస్ట్ 100 members కి మన దాంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ రావాలని చెప్పేసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ నంబర్. అండ్ సో ఆస్ట్రేలియా సారీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ యుఎస్ఏ హెడ్ టు హెడ్ T20లో చూస్తే ఇప్పటివరకు ఇప్పుడు హెడ్ టు హెడ్ ఏం ఆడలే, బట్ కరెంట్ ప్లేయర్ అయితే ఆస్ట్రేలియాలో జోన్స్, సో మన క్యాప్టెన్, యాజ్ వెల్ యాజ్ క్యాపబుల్ ఆఫ్ స్కోరింగ్ 180 runs. అండ్ ఎట్లా అంటే చేజింగ్ ఇప్పుడు వస్తే యుఎస్ఏకి 150-160 వస్తే ఇఫ్ దే విల్ డిఫెండ్, యుఎస్ఏ చేజ్ చేస్తే 160 runs సౌత్ ఆఫ్రికాతో ఇన్ కేస్ 160. ఎందుకంటే ఇక్కడ వికెట్స్ ఎట్లుంటాయి మనకి 150-160 అబోవ్ వికెట్స్ ఉంటాయి. ప్లస్ బోత్ టీమ్కి ఛాన్సెస్ ఉంటాయి. యుఎస్ఏ వికెట్స్లో ఫ్లోరిడా కాకుండా మన న్యూయార్క్లో ఆడిన వికెట్స్ మాత్రం అన్ని స్లో వికెట్స్ బాగుండే, అట్లే ఉండాలి. ఎందుకంటే మనం అందరం అడిక్ట్ అయిపోయినాం ఐపీఎల్ మ్యాచ్లు చూసి 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 180-190 చేజ్ చేయడము, అదే లో స్కోరింగ్ హై స్కోరింగ్లోనే అదే క్లోజ్ వచ్చారు ఓడిపోవడము లేదా వన్ సైడ్ అయిపోవడం, ఇది అట్లా లేదు. లాస్ట్ బాల్ వరకు ఎవరైనా గెలవచ్చు, అట్లా చాలా మ్యాచెస్ అయినాయి. ఈవెన్ మొన్న స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఎండ్ వరకు వచ్చింది మ్యాచ్, దాని తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు హిట్టింగ్ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు స్కాట్లాండ్కి చాలా ఛాన్సెస్ ఉండే మ్యాచ్ గెలిచేటి, బట్ లాస్ట్ మినిట్ క్యాచ్లు డ్రాప్ చేసి ట్రేవిస్ హెడ్ క్యాచ్లు డ్రాప్ చేసి అదంతా అటిట్ అయిపోయింది కాక, లేకపోతే ఇంకా మంచిగా ఉంటుండే. సో ఇది ప్రాబబుల్ యుఎస్ఏ టీమ్ అండ్ సౌత్ ఆఫ్రికా టీమ్, మ్యాక్సిమం ఏం చేంజెస్ ఏమి ఉండవు. బోత్ టీమ్స్ లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమే ఆడుతుంది. అండ్ యుఎస్ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అండ్ బీవన్ రిచర్డ్ స్టేడియంలో ఆడుతారు. 160 అనేది ఇక్కడ మనకి పార్ స్కోర్ ఉంటుంది. అండ్ వర్షం ఉంది, ఈరోజు కూడా వర్షం పడుతుంది. వెస్టిండీస్లో ఎప్పుడు ఏం ప్రాబ్లం అంటే సముద్రంకు దగ్గర ఆడతారు కాబట్టి ఈ వర్షాలు ఎక్కువ పడుతుంది, అదొక తలనొప్పి. బట్ స్టిల్ స్టార్ట్ స్టాప్ ఉంటుంది కానీ మొత్తం మ్యాచ్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది, అది ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది 19th, అంటే ఆన్ వెడ్నెస్డే ఈవినింగ్ 8 o'clock. అండ్ వెన్యూ స్టాడ్యూస్ అవుట్ ఆఫ్ 7 matches ఫైవ్ టీమ్స్ అనేది బ్యాటింగ్ ఫస్ట్ టీమ్ గెలిచింది, 2 చేజింగ్. అండ్ నెవర్ అండ్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యుఎస్ఏ, దే క్యాన్ చోక్ ఎనీ టీమ్. అండ్ సౌత్ ఆఫ్రికాకి తెలిసి సంగతి తెలిసిందే, పాపం వాళ్ళు ఎంత కష్టపడినా లాస్ట్కి ఏదో ఒక టీం వచ్చి బుస్సు కొడుతుంది. సో మనం కీప్ ఎన్ అయ్యాను సౌత్ ఆఫ్రికా, మంచి మంచి మ్యాచ్లు మిస్ అవ్వద్దు. ఈసారి ఎట్లా చేద్దామంటే ఒకవేళ లో స్కోరింగ్ మ్యాచెస్ అని హై స్కోరింగ్ మ్యాచెస్ ఉన్నప్పుడు 10-12-15 paisa వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుందాం, పోతే 1500 ఎంట్రీ తీసుకుంటే 10,000 ఈటింగ్ వేసుకుంటే 1500 ఏమో కట్ అవుతుంది. సో ఇట్స్ ఓకే కదా, మనం అట్లా ఎంట్రీ చేసుకొని వదిలేదాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, మనం అంత మనం ఎఫర్ట్ చేయగలుగుతాం అయితే ఆడండి. సో అట్లా కొన్ని మ్యాచెస్ చూద్దాం, నేను కొన్ని మ్యాచెస్ చెప్తా అట్లాంటివి. అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ మ్యాచ్ సెషన్స్ ఎట్లా ఆడదామా, ఫస్ట్ బ్యాటింగా సెకండ్ బ్యాటింగా లేదా హెచ్ఎంబి ఆడదామా లేదా బాల్ నాట్ ఆడదామా లేకపోతే ఏవైతే ఉన్నాయో నేను మొత్తం అన్ని టెలిగ్రామ్లో చెప్తా. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ న్యూ ఛానల్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ గైస్.